మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడ్చల్ చెక్పోస్ట్ సమీపంలో రోడ్డు ప్రక్కన గల ఫర్నిచర్ షాప్ నిర్వాహకుడు చంటి అనే 18 సంవత్సరాల యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా స్వస్థలం గుంటూరుకు తరలించారు. అక్కడికి వెళ్లిన తర్వాత శవంపై నున్న గాయాలు చూసి ఇది హత్య అని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా 174 సెక్షన్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా ఈపూర్ ఎస్ఐ గారు ఫోన్ చేసి తెలియజేసింది ఏమనగా, తాండ్రకొండ కంటి అనే అతని వ్యక్తి ఏడ్చల్ చెక్పోస్ట్ దగ్గరలో ఫర్నిచర్ షాప్ దగ్గర పడిపోయినాడు, అనుమానాస్పదిలో మృతి చెందినట్టు తెలియజేయడమైంది. ఈ తాండ్రకొండ చెంది బంధువులంతా ఈ ఫర్నిచర్ షాపులలో మాత్రమే నివసిస్తున్నారు. వాళ్ళు మాకు తెలియకుండా బాడీని డెడ్ బాడీని తీసుకొని పోవడం అనేది జరిగింది. దాని గురించి విచారించమని అడగగా మేము ఈ ఫర్నిచర్ షాప్ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేయగా అక్కడ కరెంటు మీటర్ గలదు, ఆ మీటర్కు 2 వైర్లు తెగి ఉన్నాయి, అక్కడ పడిపోయినట్టు ఆ స్థానికులు చెప్పడం అనేది జరిగింది. 3-3.5 ప్రాంతంలో సండే నైట్ అండ్ మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కరెంటు పోవడం అనేది జరిగింది ఆ పక్క ఫర్నిచర్ షాప్తో. దాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగిందని అనుకుంటున్నాము. ఎలక్ట్రిక్ షాక్తో అతను చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నాము. అతను తెంపడం వల్ల జరిగిందేమో అని అనుకుంటాం. చేయికి ఒక గాయం ఉన్నది, ఎంట్రీ గుండు ఉన్నది. వాళ్ళు పంపిన ఫొటోస్ని బట్టి తెలియజేస్తున్నాము. ఎలక్ట్రిక్ ఏఈ గారు కూడా విజిట్ చేసుకోవడం జరిగింది. తదుపరి విచారణ అంతా మాత్రమే సిడి ఫైల్ వచ్చిన తర్వాత, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక కంక్లూజన్కు రాదు. అది కంప్లైంట్ ప్రకారము మాకు పంపించాడు. అది అనుమానాస్పదంగా వాళ్ళు అనుమాని చెప్పడం.